దీక్షిత్ రెడ్డిని కిడ్నాపర్లు హత్య చేశారు. ఇటీవల తమ ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా బాలుని ఎత్తుకెళ్లారు దుండగులు. దీంతో అతడి తల్లిదండ్రులు రంజిత్, వసంత పోలీసులకు ఫిర్యాదు చేయటంతో 10 బృందాలుగా ఏర్పడిన పోలీసులు గాలించారు. కిడ్నాపర్లు టెక్నాలజీ వాడుతూ పోలీసులకు చిక్కకుండా వసంతకు ఫోన్లు చేసి డబ్బు డిమాండ్ చేశారు. కిడ్నాపర్లు ఇంటర్నెట్ ద్వారా ఫోన్ చేస్తూ ఉండడంతో వారిని ట్రేస్ చేయటం పోలీసులకు సాధ్యం కాలేదు. కిడ్నాప్ చేసిన దుండగులు వసంతను 45 లక్షలు డిమాండ్ చేశారు. అయితే ఆ డబ్బు తీసుకుని వెళ్లినప్పటికీ కిడ్నాపర్లు దాన్ని తీసుకోవడానికి రాలేదు. చివరకు బాలుని హత్య చేశారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని గుట్టల్లో తగులబెట్టారు. బాలుడి కిడ్నాప్ కు సంబంధించి ప్రాథమిక వివరాలు వెల్లడించారు మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి. ఈనెల 18న రంజిత్ రెడ్డి పెద్ద కుమారుడు దీక్షిత్ ను కిడ్నాప్ చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు బాలుని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన 2 గంటల్లోనే దీక్షిత్ హత్య చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. అతి తొందరగా డబ్బులు సంపాదించాలనే దురాశతోనే కిడ్నాప్ చేసినట్టుగా తెలిపారు. బాలుని మెకానిక్ మందసాగర్ కిడ్నాప్ చేశాడు, దొరికిపోతామనే భయంతోనే బాలుని చంపేశారని పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరాలు లేని ప్రాంతం నుంచి బాలుని తీసుకువెళ్లారు. తెలిసిన వాళ్లే కావటం వల్ల వారితో పాటు బాలుడు వెళ్లాడని తెలుస్తోంది. మందసాగర్ కు సీసీ కెమెరాలు, సెల్ టవర్లు ఎక్కడున్నాయో తెలుసని, బాలుడి కిడ్నాప్ కు ముందు రెక్కీ నిర్వహించారని తెలిపారు. బాలుని కిడ్నాప్ చేసిన సీసీ కెమెరాల దృశ్యాలు సేకరించామని, సాయంత్రంలోగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. భాగంగా మనకి ఒక గంట క్రితమే తెలిసిన విషయం ఏంటంటే, అతి తొందరగా డబ్బులు సంపాదించాలి, ఈజీ లైఫ్కి అలవాటు పడాలి, చుట్టుపక్కల వాళ్ళని చూసి సినిమాలు చూసి నీ కూడా బాగా డబ్బు ఉన్నవాడైతే బాగుండాలనే ఒక దురాలోచనతో, దుర్బుద్ధితోటి, దురుద్దేశంతో ఇంటి వద్ద ఆడుకుంటున్నటువంటి దీక్షిత్ని శనిగపూర్వ గ్రామానికి చెందినటువంటి మందసాగర్ తండ్రి రామచంద్రు, వయస్సు 23 సంవత్సరాలు, వృత్తి మెకానిక్, మరియు ఆటోమొబైల్ షాప్ మన మూడుకోట సెంటర్ దగ్గరలో శ్రావణి బార్ అండ్ రెస్టారెంట్కి దగ్గరలో మూడుకోట ఈ మధ్యలో ఉన్నటువంటి ఒక ప్లేస్లో ఇతను షాపు షట్టర్ నడుపుకుంటున్నాడు. ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ మరియు మెకానిక్ పనిచేస్తూ వ్యక్తి ఆల్రెడీ శనిగపూరంలో రంజిత్ రెడ్డి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటుంది. ఈ అబ్బాయి వాళ్ళ నాయనమ్మ ఇంటికి ఫ్రీక్వెంట్గా పోవడం, రావడం, పక్కనే ఉండబట్టి మంచిగా యాక్సెస్ ఉండటం, గుర్తుపట్టడం, రావడం జరుగుతుంది. కాబట్టి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ రోజు అతను బండి వేసుకొని వచ్చేసి రంజిత్ రెడ్డి మూమెంట్ కూడా చూసుకొని, రంజిత్ రెడ్డి ఆ రోజు 5 పార్టీకి పిల్లలిద్దరు బయటికి తీసిపోయి షాపింగ్ చేసుకొని ఆడవలసిన కొనుక్కొని వచ్చి ఇంట్లో దించిన తర్వాత వాళ్ళు రెగ్యులర్గా పిల్లలు సాయంత్రం ఆడుకోవడం అలవాటు. ఆ సందర్భంలో 5:40, 5:50 టైంలో పిల్లవాడు బయటికి పోవడం జరిగింది. ఇతను అప్పటికే అక్కడ మాట వేసి ఉండి రెక్కీ చేసుకుంటూ ఇతన్ని వచ్చిన ఒక 5-10 నిమిషాల్లోనే ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇలా బయటికి పెడదాం రా పని ఉందని చెప్పేసి ఏకమానంగానే అక్కడ ఉన్న పక్క వాళ్ళు కూడా చెప్తాడు, అరే అన్నయ్య పిలిచిండు పోయి వస్తా అని చెప్పేసి ఈ దీక్షిత్ రెడ్డి చెప్పడం, తెలిసిన మనిషే కాబట్టి అతను ఇలాంటి టెన్షన్ పడకపోవడం జరిగింది. ఈ టైం ఏంటంటే మందసాగర్కి పూర్తిగా ఇక్కడ మనకి సీసీ కెమెరాలు ఎక్కడుంటాయి, ఎట్లా మనం ఏదైనా చెప్పేసి కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎక్కడ సీసీ కెమెరాలు లేకుండా చూసుకొని ఆ ప్రాంతాల నుంచి తీసుకొని బయటికి పోయి మన తాళ్ళపూసలపల్లి ఈ రోడ్డుకి